Hello friends, welcome to Sri and Sweta's YouTube channel. Hi friends, iroju nenu meeku Kirini Kaya Milk Shake chupistunnanandi. Taste aithe chaala baaguntundi. Ee milk shake prepare chesukodaniki emem ingredients kavalo process ento ippudu manam chuseddam. ఈ కిరణికాయ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. బాదం పప్పు తీసుకున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. ట్రూటీ ఫ్రూటీ తీసుకున్నాను, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. పాలు తీసుకున్నానండి 1 కప్. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాలు. హనీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, షుగర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కిరణికాయ అండి, పైన తొక్కు అంతా పీల్ చేసేసుకొని సీడ్స్ కూడా తీసేయాలి. తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి కిరణికాయని. ఇప్పుడు నేను చూడండి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ తీసుకున్నానండి. ఇది కొంచెం పండిందైతే ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం మీడియంగా ఉండే కిరణికాయ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, దాంట్లోకి 1 కప్ కిరణికాయని యాడ్ చేద్దామండి. మీకు బాగా పండిన కిరణికాయలు అవైలబుల్లో ఉంటే వాటితో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్రీమ్ 1 కప్ యాడ్ చేద్దాం. మిల్క్ 1 కప్ యాడ్ చేద్దామండి. షుగర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం. మీకు షుగర్ నచ్చకపోతే షుగర్ ప్లేస్లో హనీ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నానండి. మీరు టోటల్ హనీ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మీరు స్వీట్ అనేది ఎక్కువ తీసుకుంటే షుగర్ అనేది ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఐస్ క్రీమ్ ఇంకా ట్రూటీ ఫ్రూటీ అనేది మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా మిల్క్ ఇంకా షుగర్ హనీ యాడ్ చేసుకొని చేసుకున్నా కూడా మిల్క్ షేక్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. నేను ఈ గ్లాసెస్లోకి కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. 1 లేయర్ లాగా వచ్చే వరకు హనీ యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చకపోతే యాడ్ చేసుకోవద్దు, స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా హనీ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుందామండి. గ్లాస్లోకి ఇలా యాడ్ చేసేసుకుందాము. 2 గ్లాసెస్కి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి పైనుంచి హనీ యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే కొంచెం డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్ యాడ్ చేద్దామండి. నేను మీకు ఇందాక చూపించాను కదండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదాంని యాడ్ చేద్దాం. మీరు కాజు, బాదం, పిస్తా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఓన్లీ బాదామే యాడ్ చేస్తున్నాను. ఫ్రూటీ ఫ్రూటీ యాడ్ చేద్దామండి. నేను 2 కలర్స్ తీసుకున్నాను.
అంతే ఫ్రెండ్స్, నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు సర్వ్ చేసేసుకోండి. మన కిరణికాయ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఇన్స్టెంట్గా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో డిఫరెంట్ ఫ్రూట్స్తో మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాము. లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఈ మిల్క్ షేక్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ.